వెల్కమ్ కాంపిటేటివ్ యాస్పరెంట్స్ వెల్కమ్ టు రవీస్ జీకే ఛానల్ చాలా మంచి కాన్సెప్టువల్ కరెంట్ అఫైర్స్ని మీకు అందిస్తున్నానని నేనైతే అనుకుంటున్నాను ఇది మీకు పరీక్షలో చాలా అద్భుతంగా ఏ రకమైన పోటీ పరీక్ష అయినా కరెంట్ అఫైర్సు స్టాండర్డ్ జీకే చాలా అద్భుతంగా ఉపయోగపడతాయి అందుకోసమని రవీస్ జీకే ఛానల్ని షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ కామెంట్ తప్పకుండా చేసుకోండి అయితే ఈ వీడియోలో గ్రూప్స్ ఎగ్జామినేషన్స్కి కావచ్చు యూపీఎస్సి సివిల్స్ ఎగ్జామినేషన్స్కి కావచ్చు ఇతర అన్ని రకాల పోటీ పరీక్షలకి ఉపయోగపడే సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించిన ఒక కీలకమైనటువంటి మిషన్ ఇప్పుడు మనం డిస్కస్ చేద్దాం ప్రశ్న అయితే నాకు తెలిసినంత వరకు ఖచ్చితంగా వచ్చే అవకాశం హండ్రెడ్ పర్సెంట్ ఈ మిషన్ పైన ఉంది అది ఏమిటి అన్నదాన్ని ఒక్కసారి మనం చూద్దాం చాలా ఇంపార్టెంట్ అయినటువంటి మిషన్ అది తృష్ణ టిఆర్ఐ ఎస్హెచ్ త్రిష్ణా మిషన్ పరీక్షలో ప్రశ్న అయితే గ్యారంటీ గ్రూప్ టూ ఏపీఎస్సి గ్రూప్ టూ కావచ్చు టీఎస్ టీజీపీఎస్సి గ్రూప్స్ కావచ్చు ఖచ్చితంగా దీని నుంచి ప్రశ్న వచ్చే అవకాశం ఉంది త్రిష్ణ అనేటువంటి ఈ మిషన్కి త్రిష్ణ అంటే ఒక ఎబ్రివేషను ఉంది ఎబ్రివేషన్ ఉంది ఆ ఎబ్రివేషన్ మీద ప్రశ్న రావచ్చు టి అంటే థర్మల్ ఆర్ అంటే ఇన్ఫ్రారెడ్ ఇన్ఫ్రారెడ్ ఐ అంటే ఇమేజింగ్ ఐ అంటే ఇమేజింగ్ ఎస్ అంటే

మెంట్ ఏ ఎన్ హెచ్ఎస్ఐఆర్ టిఆర్ఐ ఎస్ హెచ్ఎన్ఏ తృష్ణ అంటారు అబ్రివేషన్ తెలిస్తే ఆ మిషన్ యొక్క ఉద్దేశం ఏమిటో పూర్తిగా మీకు వచ్చేస్తుంది థర్మల్ ఇన్ఫ్రారెడ్ ఇమేజింగ్ శాటిలైట్ ఫర్ హై రిజల్యూషన్ నేచురల్ రిసోర్స్ అసెస్మెంట్ భూమి మీద చాలా కీలకంగా గుర్తుపెట్టుకోండి భూమి మీద ఉపరితల ఉష్ణోగ్రతలని భూమి యొక్క ఉపరితల ఉష్ణోగ్రతలని అలాగే ఉద్గారాలను ఉద్గారాలను అలాగే రేడియేషన్ ప్రభావాలను రేడియేషన్ ప్రభావాలను భూమిని పూర్తి స్థాయిలో అన్ని రకాలుగా పర్యవేక్షించడం కోసము ఈ తృష్ణా మిషన్ అనేది కీలకంగా వ్యవహరించనుంది ఈ మిషన్ని ఇస్రో జూన్ ఐదు రెండు వేల ఇరవై నాలుగున ప్రకటించడం జరిగింది భూమి ఉపరితల ఉష్ణోగ్రతలను రేడియేషన్ను ఉద్గారాలను బయోఫిజికల్ అన్నింటినీ కూడా ఎప్పటికప్పుడు ఇది పర్యవేక్షించి అందించడం ఆ ఇన్ఫర్మేషన్ని అందించడం కోసం రూపొందించినటువంటి మిషన్ అయితే ఈ మిషను కీలకమైనటువంటి నీరు భూమి మీద ఉన్నటువంటి నీరు పండేటువంటి పంటల పర్యవేక్షణలో భాగంగా ఆహార భద్రతని మనకి అందించడం జరుగుతుంది ఆహార భద్రతని అందించడం జరుగుతుంది వాతావరణ మార్పుల వలన బాష్పీభవన స్థితులు అంటే నీరు ఆవిరైపోవడం ఎలా జరుగుతుందో కూడా మొత్తం పర్యవేక్షించి సమాచారాన్ని ఇది అందించడం జరుగుతుంది అయితే చాలా ఇంపార్టెంట్ అయినటువంటి అంశం ఏమిటంటే ఈ తృష్ణా మిషన్ అనేది రెండు దేశాల ఉమ్మడి మిషన్ ఉమ్మడి మిషన్ జాయింట్ కొలాబరేటివ్ ఎండ్యూవర్ అంటారు ఈ రెండు దేశాలు ఏమిటి అంటే ఒకటవది భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో కాగా రెండవది సిఎన్ఇఎస్ అంటారు సిఎన్ఇఎస్ సిఎన్ఇఎస్ ఇస్రో అనేది భారతదేశానికి చెందినటువంటి సంస్థ కాగా సిఎన్ఈఎస్ అనేది ఫ్రాన్సు దేశానికి చెందినటువంటి సంస్థ అంటే ఇది భారతదేశము ఫ్రాన్సు దేశాల ఉమ్మడి మిషన్ జాయింట్ మిషన్ బిట్వీన్ ఇండియా అండ్ ఫ్రాన్స్ అయితే ఈ ఉపగ్రహాన్ని మనకి చాలా ఇంపార్టెంట్ ఈ తృష్ణా మిషన్ లో ఉపగ్రహాన్ని ఎట్టి పరిస్థితుల్లో ప్రశ్న వచ్చే అవకాశం ఉంది గుర్తుపెట్టుకోండి రెండు వేల ఇరవై ఐదులో ప్రయోగించే అవకాశం ఉంది రెండు వేల ఇరవై ఐదులో ప్రవే ప్రయోగించే అవకాశం ఉంది అది ఇస్రో నుంచే ప్రయోగిస్తారు శ్రీహరికోట నుంచే ప్రయోగిస్తారు పిఎస్ఎల్వి రాకెట్ ద్వారా ప్రయోగించవచ్చు అలాగే ఈ ఉపగ్రహము బరువు మిషన్ మిషన్లో ఉండేటువంటి ఉపగ్రహం యొక్క బరువు ఏడు వందల డెబ్భై కిలోలు ఉంటుందని ఈ మిషను ఐదు సంవత్సరాల కాల పరిమితికి రూపొందించబడింది అని జాయింట్ స్టేట్మెంట్ని విడుదల చేయడం జరిగింది అలాగే ఈ ఉపగ్రహాన్ని చాలా ఇంపార్టెంట్గా తెలుసుకోండి సూర్యానువర్తన కక్ష్య దాన్నే సన్ సింక్రోనస్ ఆర్బిట్ అంటారు సన్ సింక్రోనస్ ఆర్బిట్ సూర్యానువర్తన కక్షలో భూమి నుండి ఏడు వందల అరవై కిలోమీటర్ల ఎత్తులో ఈ ఉపగ్రహాన్ని ఈక్వేటర్ దగ్గర పన్నెండు గంటల ముప్పై నిమిషాలు అయినప్పుడు మధ్యాహ్నం పన్నెండు గంటల ముప్పై నిమిషాలు అయినప్పుడు దీనిని ఏడు వందల అరవై కిలోమీటర్ల ఎత్తులో సన్ సింక్రోనస్ ఆర్బిట్లో ప్రవేశపెట్టనున్నారు అయితే ఇది చాలా ఇంపార్టెంట్ అయినటువంటి అంశం ఈ తృష్ణా మిషన్ ఉపగ్రహం సేకరించిన సమాచారాన్నంతటినీ కూడా మొత్తం జియోగ్లామ్ అనేటువంటి ఒక కార్యక్రమానికి అందించనున్నారు దీని ద్వారా ఈ జియోగ్లామ్ అనేటువంటి ప్లాట్ఫాము అగ్రికల్చరల్ మానిటరింగ్ సిస్టమ్ అండి వ్యవసాయ రంగాన్ని పర్యవేక్షించే వ్యవస్థ ఈ జియో గ్లామ్ కూడా అందించగలుగుతుంది అలాగే ఐక్యరాజ్య సమితి సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ సుస్థిరాభివృద్ధి లక్ష్యాల సాధనలో కూడా ఇది కీలక పాత్ర పోషించడం జరుగుతుంది అనేది ఈ మిషన్ యొక్క ఉద్దేశంగా చెబుతున్నారు అయితే ఈ మిషన్లో మనకి చాలా ఇంపార్టెంట్ అయినటువంటి అంశం ఉంది ఆ అంశాన్ని మాత్రం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి ఈ కృష్ణా మిషన్ లో రెండు పేలోడ్స్ ఉంటాయి సింపుల్ గా గుర్తుపెట్టుకోండి ఉపగ్రహము ద్వారా శాస్త్రీయ పరిశోధనల కోసం అంతరిక్షంలోకి తీసుకెళ్లబడిన ఏ పరికరాన్నైనా పేలోడ్ అంటారు ఆ పేలోడ్స్ రెండు పేలోడ్స్ ఒకటే ఇప్పుడు మీ మైండ్ లోకి ఒక పేలోడు ఫ్రాన్స్ తయారు చేస్తుంది ఒక పేలోడ్ ఏమో ఇండియా తయారు చేస్తుంది పేలోడ్ శాస్త్రీయ పరికరాలు పరిశోధన కోసం ఉపయోగించే పరికరాలు ఈ రెండు పేలోడ్స్ లో ఒకటో పేలోడ్ పేరు ఏమిటి అంటే టిఐఆర్ పేలోట్స్ టిఐఆర్ పేలోట్స్ ఈ టిఐఆర్ అంటే థర్మల్ ఇన్ఫ్రారెడ్ థర్మల్ ఇన్ఫ్రారెడ్ పేలోడ్ థర్మల్ ఇన్ఫ్రారెడ్ పేలోడ్ అనేది ఫ్రాన్స్ చేత తయారు చేయబడుతుంది ఫ్రాన్సు ఈ పేలోడ్ ని తయారు చేసి అందిస్తుంది రెండవ పేలోడ్ ని భారత్ అందిస్తుంది అదేమిటంటే విఎన్ఐఆర్ ఎస్డబ్ల్యూఐఆర్ విఎన్ఐఆర్ ఎస్డబ్ల్యూఐఆర్ పేలోడ్ అంటారు ఇది కూడా భారతదేశము ఈ పేలోడ్ ని తయారు చేస్తుంది భారత్ తయారు చేస్తుంది విఎన్ఐఆర్ అంటే విజిబుల్ విజిబుల్ నియర్ ఇన్ఫ్రారెడ్ విజిబుల్ నియర్ ఇన్ఫ్రారెడ్ అనేటువంటి పేలోడ్ ఎస్ అంటే షార్ట్ వేవ్ షార్ట్ వేవ్ ఇన్ఫ్రారెడ్ షార్ట్ వేవ్ ఇన్ఫ్రారెడ్ ఈ రెండు పేలోడ్స్ కూడా తీసుకెళ్తుంది చాలా ఇంపార్టెంట్ సైన్స్ అండ్ టెక్నాలజీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఖచ్చితంగా ప్రశ్న రావడానికి అవకాశం ఉంది గుర్తుపెట్టుకోండి స్టూడెంట్స్ థ్యాంక్ యూ వెరీ మచ్